స్వామి వివేకానంద చికాగో పర్యటన చేసి 128 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కావలి బీజేపీ పట్టణ శాఖ బీజీవైఎం కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కావలి బీజేపీ పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని 1893 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలోని చికాగో మహాసభలో మాట్లాడి 128 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కావలి ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా स्वामी विवेकानंद विग्रहा अभिषेक पूलमाल वेसी पुष्पांजलि घटा भारतीय जनता पार्टी कावली पट्टण शाखा आध्वर्यं श्री स्वामी विवेकानंद 128వ చికాగో మహాసభ జరిగి 128వ సంవత్సరం అయిన సందర్భంగా మేము ఈ రోజు అందరం కూడా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వామి వివేకానందుని ఆశయాలు కొనసాగిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువకులు విద్యావంతులు మేధావులు అందరూ కూడా ఈ రోజు స్వామి వివేకానందుని గురించి తెలియని వ్యక్తి లేరు. ప్రపంచ దేశాలకు దశ దిశ చూపించిన వ్యక్తి తాత్వికవేత్త సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పి ముందుగా గుర్తు చేసిన వ్యక్తి ఈ యొక్క స్వామి వివేకానందుడు గురించి ఈ రోజు మేమందరం కావాలి పట్టణ శాఖలో ఆధ్వర్యంలో ఆర్టీసీ కోడలంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు సమర్పించి అందరికీ కూడా ఈ యొక్క వివేకానందుడు 128 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో మహాసభలో మాట్లాడుతూ अमेरिका सोदरी सोदर आय विनम्रत तो भारतीय सांप्रदाय प्रकार संस्कृति प्रकार प्रति गौरव आये चबत सन्यासी हिंदू तरफ माटडना सौत् एशियन तरफ माटडना अंदर की नमस्क सोदरी सोदर मणुला देश ఈ ప్రపంచంలో రాజ్యాధికారం కోసం అనేక రకాలైన కుయుక్తులు పడుతూ దేశాలను విభజిస్తూ అనేక రకాల భారతదేశంలో కులాల పేరుతోటి మతాల పేరుతోటి వర్ణాల పేరుతోటి వర్గం చేసి ఈ యొక్క అమెరికా గాని అలాగనే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని విచ్ఛిన్నకరంగా చేసిన స్థితిలో ఆయన హృదయంలో నుంచి మాట్లాడిన మాటలు లెండి మెల్కొనండి ఈ దేశం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమం చేయాలని చెప్పిన భారతీయ తత్వవేత్త స్వామి వివేకానందుడు ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన యువత ఈ దేశానికి అవసరమని చెప్పాడు. ప్రపంచ దేశాలకు ఒక దశ దిశను చూపించిన వ్యక్తి స్వామి వివేకానందుడు. ఈ రోజు యువత ఆదర్శంగా తీసుకొని స్వామి వివేకానందుడి గురించి చెప్పని తెలియని వ్యక్తి లేడు. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా యువకులందరూ కూడా ఆయన ఆశయాన్ని కొనసాగించాలని చెప్పి ఈ సభా పూర్వకంగా మేము తెలియజేస్తున్నాం. జై జై నంద జై జై నంద జై జై. నా పెద్దలు కావలి అసెంబ్లీ కన్వీనర్ శ్రీ సివిసి సత్యం గారు అలాగనే ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ యాదవ్ గారు అలాగనే ఈ యొక్క సోషల్ మీడియా ఇన్ఛార్జి సుభాష్ని గారు రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జి సుభాష్ని గారు महिला मोर्चा अध्यक्षुरालु उदयलक्ष्मी गारु बीजेपी नेता अनिता गारु बीजेपी सीनियर नायकुलु रंगारेड्डी गारु गुंडु श्रीनिवास गारु अलागे रमणा रेड्डी गारु भोगल मंडल अध्यक्षुलु युव मोर्चा मामिडि वेंकटेश्वर गारु बीजेवैएम अध्यक्षुलु अलागे बीजेपी उपाध्यक्षुलु बाबू गारु इतर प्रसाद गारु बालाजी युव मोर्चा प्रधान कार्यदर्शि जीवा गारु एम कृष्ण गारु किसान मोर्चा अध्यक्षुलु तिरुपति स्वामी गारु सवींद्र गारु वेंकटरेड्डी गारु अलागने बीजेपी जिला कमिटी सभ्युलु परशु वेंकटेश्वर गारु इतर मित्रुलु वंशी पांडु गारु गुंडी श्रीनिवासुलु अंदरू कूडा ई कार्यक्रमंलो पाल्गोनडं जरिगिंदी. वीरंदरू कूडा भारतीय जनता पार्टी आशयाल कोसम